వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు చంద్రబాబు. పీలేరులో నిర్వహించిన టీడీపీ రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు వచ్చేది యుద్ధమని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో విజయం టీడీపీ జనసేన కూటమిదే అని అన్నారు. జగన్ పని అయిపోయింది, జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు, ఇవన్నీ కూడా ప్రజాకోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమిళ నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరికి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని, మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డంపడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధమంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు, నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు, పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం, ఈ యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, గెలుపు తెలుగుదేశం జనసేనదే. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గర పడిందన్నారు చంద్రబాబు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. జగన్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. హత్య చేసి నారాసుర రక్త చరిత్ర, గుండె పోటని చెప్పాడా లేదా? అది గుడ్డల పోట అవునా కాదా? నిన్న చూశారు కోడి కత్తి డ్రామా, ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట. అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే నేనే కారణం. మీకు సిగ్గులేదు, మీకు ఎక్కడ ఏం జరిగినా తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళ గుచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు, రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళ పని అయిపోయింది. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో గెలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్స్. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తుకు